రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దళిత శక్తి ఫోగ్రామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రీల నిరహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్ల నరేంద్ర మహారాజ్, ఉపాధ్యక్షుడు నర్సింగ్ మహారాజ్, కోశాధికారి శివ మహారాజ్, నాయకులు రాకేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళిత శక్తి ప్రోగ్రాం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాము అంటే, ఈ నెల 1వ తారీఖు ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ఆ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనందరం